హైదరాబాద్ కోఠి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఛేదించి శోధించి ట్రాక్ చేసి పట్టుకొచ్చుకునేది మనం. కానీ గత నాలుగైదు నెలలుగా ఈ కేసులు చూసిన తర్వాత ఎంతైతే భయపడ్డామో, ఏ విధంగానైతే ఆనాడు కొన్ని కేసులు వచ్చినా కూడా వెంటాడి వేటాడి టెస్టులు చేసినామో ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే తెలంగాణలో ఈ దేశంలో స్వైన్ ఫ్లూ లాంటి వైరస్ని, నిమోనియా లాంటి డిసీజ్ని, అనేక రకాల వైరస్ డిసీజ్ని ఎదుర్కొన్న రాష్ట్రం కాబట్టి ఈ వైరస్ విషయంలో కూడా మనకు ఒక అంచనా వచ్చింది. మరీ ఇంత భయపడాల్సిన అక్కర్ లేదని, దీనికి అంటుకోగానే చంపగలిగే శక్తి లేదని మనకు ఆచరణలో ప్రూవ్ అవుతూ ఉంది. బాధాకరమైన అంశం ఏంటంటే ఇంతకంటే భయంకరమైన వైరస్లు ప్రపంచంలో అనేక దేశాల్లో వచ్చినప్పటికీ వాటికి ఇంత ప్రచారం జరగలే. ఈ వైరస్కు మాత్రం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలకి కంటి మీద కొనుక్కు లేకుండా చేయడమే కాకుండా ఒక రకమైనటువంటి మానవ సంబంధాలను కూడా అది ధ్వంసం చేసింది. కానీ ఇదంతా కూడా ఇప్పుడిప్పుడే తెలిసొచ్చి కొంత తప్పని కూడా అర్థమవుతూ ఉంది. నేను ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం, అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేకసార్లు విజ్ఞప్తి చేసినాం. వర్షాకాలం వచ్చింది కాబట్టి అనేక రకాల జబ్బులు వచ్చే ఆస్కారం ఉన్న సమయం కాబట్టి మేము మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఏ ఇంట్లో ఏ వ్యక్తికి జలుబు, జ్వరము, దగ్గు లేదా ఇతరత్ర గుండె నొప్పి లాంటి సమస్యలు వచ్చినప్పుడు తక్షణమే పిఎస్సిని కన్సల్ట్ చేయండి. ఇప్పటికే గత 4-5 నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో మా ఆశా వర్కర్లు, మా ఏఎన్ఎంలు ఇంటింటికి సర్వే చేసి ఏ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా మా పిఎస్సీలకు పంపించి అక్కడి నుంచి టెస్ట్ చేసి పయాస్పటలకు పంపిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్టర్లుగా ఉన్న వాళ్ళకు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం, మీ దగ్గరికి ఇలాంటి కోవిడ్ లక్షణాలు కలిగిన పేషెంట్ కనుక వస్తే మీరు ట్రీట్ చేయకండి, మీరు మా పిఎస్సికి పంపించండి అని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. నిన్న తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి హాస్పిటల్కి వాళ్ళ సూపరింటెండెంట్తో నిన్న ఎమినెంట్ డాక్టర్స్ తోటి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈ ట్రీట్మెంట్ ఏంది, ప్రోటోకాల్ ఏంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందో అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ కూడా అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలతో, డిప్యూటీ డిఎంహెచ్ఓలతో, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో ఇవాళ కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకు ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం, ఏ గ్రామంలో ఆశా వర్కర్ చేత ఐడెంటిఫై కాబడ్డా, ఏ సబ్ సెంటర్ కింద లక్షణాలు కలిగిన పేషెంటు ఐడెంటిఫై కాబడ్డా పిఎస్సిలో తప్పకుండా టెస్ట్ జరగవలసిందే, టెస్ట్ కనుక జరిగిన తర్వాత పరిస్థితిని బట్టి ఆయన రికమెండ్ చేయాల్సిందే, ఆయన ఇంటికి పంపించుకొని హోమ్ ఐసోలేషన్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వన్నా, లేదు డాక్టర్ పర్యవేక్షణలో పిఎస్సి స్థాయిలోనే సరిపోతుందా, లేదు హయ్యర్ ట్రీట్మెంట్ కోసం పంపన్నా, అదంతా అక్కడ డిసైడ్ చేయబడుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పిఎస్సి స్థాయిలోనే పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఎక్కడికి రిఫర్ చేయాలన్నా అవన్నీ కూడా చేసేటువంటి ఆదేశాలు ఇచ్చినాం.
రెండవది పేషెంట్ కనుక పిఎస్సికి వచ్చినా లేదా సిఎస్సికి వచ్చినా ప్రభుత్వపరమైన హాస్పిటల్కి వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చినా టెస్ట్ చేయకపోయినప్పటికీ కూడా కోవిడ్ నిర్ధారణ కాకపోయినప్పటికీ కూడా తక్షణమే హాస్పిటల్లో జాయిన్ చేసుకొని ముందుగా ఆయనను స్టెబిలైజ్ చేసుకొని ముందుగా ఆయనకి ట్రీట్మెంట్ అందించి ఆ తదుపరి టెస్ట్ చేసుకొని ఒకవేళ కోవిడ్ పాజిటివ్ అయితే కోవిడ్ ట్రీట్మెంట్ని లేదా అదర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే అదర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే అదర్ ట్రీట్మెంట్ ఇచ్చే దానికోసం కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలను మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం, దయచేసి మీరు జ్వరమే కదా, దగ్గే కదా, జలుబే కదా, ఏమైద్దిలే అని చెప్పి మీ ఇళ్లలో మీరు కనుక ఉంటే 4 రోజులకో 5 రోజులకో వారం రోజులకో తీవ్రమైనటువంటి శ్వాసకోశమైనటువంటి సమస్య వస్తుంది. చాలామందిని మేము చూస్తూ ఉన్నాం, జ్వరాలు వచ్చినా ఇతర సమస్య వచ్చినా ఇళ్లలో ఉండి 5 రోజులకు మాకు శ్వాసార్థలే అని చెప్పి మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఈ రోగం యొక్క ముఖ్య లక్షణమే నీకు ఊపిరితిత్తులలో గాలి ఆడకుండా చేసి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి మళ్ళీ చంపుతూ ఉంది. కాబట్టి దయచేసి వెంటనే కనుక మీరు డాక్టర్ దగ్గరికి వస్తే, వెంటనే కనుక ట్రీట్మెంట్ అందితే ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేదు, ప్రాణ నష్టం లేదు అక్కడ. ఇక్కడ కూడా ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్ ట్రీట్మెంట్. ఇంతకుముందు అనేకసారి చెప్పినాం మేము, పిఎస్సి స్థాయిలో కూడా అందుబాటులో ఉన్నాయి ఈ ట్రీట్మెంట్. ఎస్సీక్యూ టాబ్లెట్ కావచ్చు, అజిత్రోమైసిన్ కావచ్చు, లేదా ఇతరత్ర డెక్సామిథాజోన్ కావచ్చు, లేదా ఇతర మాత్రలు కావచ్చు, అన్ని రకాల మందులు కూడా 15 పైసల టాబ్లెట్లు, 10 రూపాయల ఇంజెక్షన్ తప్ప వేలాది రూపాయల ఇంజెక్షన్ కూడా లేవు. నిన్న ఎక్స్పర్ట్ కమిటీ నిర్ధారించింది ఏంటంటే అసలు ఈ ట్రీట్మెంట్ అంతా కలిపితే 1000 రూపాయలు మించదు అని చెప్పి చెప్తున్నారు. మీరు పెద్ద పెద్ద ఇంజెక్షన్లు, పెద్ద పెద్ద దవాఖానలు, వెంటిలేటర్ల గురించి ఆలోచిస్తున్నారు. వెంటిలేటర్ దాకా పోయేటువంటి ఆస్కారం ఉండదు దీనికి. వెంటిలేటర్ దాకా పోయిండు అంటేనే ఇక మనిషి బతకడానికి దాని కింద ఉంటుంది. దీనికి కావాల్సిందంతా ఈ ట్రీట్మెంటు, ట్రీట్మెంట్తో పాటుగా ఆక్సిజన్. ఆయన ఆక్సిజన్ లెవెల్స్ కనుక తగ్గిపోతే దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం ఆక్సిజన్ మాత్రమే పెట్టాలని చెప్పిండు. ఆ ఆక్సిజన్ కూడా 10 రోజుల పాటు ఒక పేషెంట్కి ఆక్సిజన్ పెడితే, రోజుకు ఒక సిలిండర్ చొప్పున వాడినప్పటికీ కూడా 10 రోజుల కాలంలో ఒక పేషెంట్ మీద 2500 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది యాక్చువల్ ట్రీట్మెంట్. వేరే రోగాల లెక్క యాక్సిడెంట్స్ అయిపోతున్నాం, లేకపోతే క్యాన్సర్ అయిపోతున్నాం, లేకపోతే ఇతరతర జబ్బులతో పోతే దీని ట్రీట్మెంట్ ఇవ్వాలి, దాని ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ ఇలా ఇన్వాల్వ్మెంట్ లేదు. దీనికి స్ట్రేట్గా నువ్వు కార్పొరేట్ హాస్పిటల్ అయినా, గాంధీ హాస్పిటల్ అయినా, నీకు గ్రామీణ ప్రాంతంలో పిఎస్సీ అయినా కూడా ఈ కరోనా పేషెంట్కి ఇచ్చేటువంటి మందులు గివే. కాకపోతే ముదిరిన తర్వాత కొంచెం ఆక్సిజన్ పెట్టుకొని కొంత కేర్ఫుల్గా చూసుకొని ఈ మధ్యకాలంలో మనం కూడా ఈ రెమిడిసివిర్ లాంటి ఇంజెక్షన్లు కానీ, ఫ్యావిఫ్లూ లాంటి టాబ్లెట్లు కానీ, అదేవిధంగా రేర్గా ఏదో లాస్ట్ మినిట్లో ఇచ్చేటువంటి తొసిలిజుమాబ్ లాంటిది కానీ, లేదా ఈ మధ్యకాలంలో ప్లాజ్మా థెరపీ, ఇవి తప్ప చాలా తక్కువ తప్ప వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో మామూలుగా వాళ్ళు ఎక్కడోళ్ళక్కడ వాళ్ళే నయమవుతున్నారు. రెండవ నిర్ణయం, అతి ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే, ఇంతకు ముందు కేవలం గాంధీ హాస్పిటల్ మాత్రమే పెట్టేది, ఇవాళ చెస్ట్ హాస్పిటల్ మాత్రమే పెట్టేది, ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉంటుంది అన్ని టీవీబీపీ హాస్పిటల్స్లో మా హెల్త్ డైరెక్టర్ కింద ఉండేటువంటి సిఎస్సి స్థాయిలో కూడా ఈ పేషెంట్లు పెట్టుకొని నయం చేసుకుంటా ఉన్నాం. ఇవాళ 108 వెహికల్స్ పెంచుకొని ఎక్కడికక్కడ వాళ్ళను స్టెబిలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ట్రాన్స్పోర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 104 సర్వీసెస్ కూడా దాన్ని ఇంటెన్సిఫై చేసుకొని ఎవరెవరైతే ఇళ్లలో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళకు ఈ 104 ద్వారా డాక్టర్ల సలహాలు, సూచనలు, ట్రీట్మెంట్ అంతా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా పిఎస్సి స్థాయిలో వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పేషెంట్లు కూడా వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హితమైనటువంటి యాప్ ద్వారా కూడా రిటైర్డ్ ఎమినెంట్ డాక్టర్స్, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ రోజుకు ఒక 70 మంది చొప్పున పేషెంట్లకి వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రజలు బెంబేలు ఎత్తిపోయి ఇలా మోస ఆడకపోగానే టక్కన ప్రైవేట్ హాస్పిటల్లో పోయి లక్షల రూపాయలు పే చేసి అక్కర్లేదు. దీంట్లో మొన్న ప్రైవేట్ హాస్పిటల్ మీద 100,000 కాంప్లైంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడినాం.
ఈ కోర్టు ద్వారా పర్మిషన్ వచ్చిన తర్వాత ల్యాబులకి అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ యజమానులతో మేము మీటింగ్ పెట్టాం. వాళ్ళకి రెండే రెండు మాటలు చెప్పినాం. అయ్యా ఇప్పుడున్న ఈ పరిస్థితులలో గతంలోలాగా దీన్ని బిజినెస్ లాగా చూసే ప్రయత్నం చేయకండి. ఇది మానవాళికి సంబంధించినటువంటి అతి భయంకరమైనటువంటి ఒక మహమ్మారి కాబట్టి దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మీ వంతుగా కూడా ప్రజలకు విశ్వాసాన్ని ధైర్యాన్ని కల్పించడమే కాకుండా మేమున్నాం ఆదుకోవడానికి అని చెప్పి ఒక సాటి మనిషికి ఆపణాస్తం అందించాలని చెప్పి మేము కోరడం జరిగింది. దీన్ని వ్యాపార కోణంలో చూడొద్దని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు విశ్వాసం కల్పించడం కోరడం జరిగింది. కానీ మేము కోరిన విధంగా కాకుండా వాళ్ళు అనేక రకాల హాస్పిటల్ పోగానే 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయండి, ట్రీట్మెంట్ జరగాలంటే రోజుకు 1 లక్ష రూపాయలు కట్టండి, 15 రోజులు ఉంటే 15 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అనేక రకాల కాంప్లైంట్స్ వచ్చినాయి. చివరికి మనిషి దక్కకపోతే, మనిషి చనిపోతే ఇవాళ ఆ మనిషి చనిపోయిన డెడ్ బాడీ ఇవ్వడానికి కూడా మాకు ఇంకో 4 లక్షలు కట్టాలి, మీరు ఇంకో 5 లక్షలు కట్టాలని చెప్పి వేధించే పద్ధతి ఇలా మానవ సమాజానికి ఒక కళంకంగా మారిపోయింది. ఇది అత్యంత హీనమైన చర్యగా ఇవాళ రికార్డ్ అయిపోయింది. ఆ తదుపరి కూడా మేము మాట్లాడినాం చాలామందితో, కానీ మాట్లాడిన తర్వాత కూడా కొన్ని హాస్పిటల్ పద్ధతి మార్చుకోకపోతే మేము కమిటీలు వేసినాం. ఆ కమిటీలు అన్ని రకాల మొత్తం మాకు వచ్చినటువంటి కాంప్లైంట్స్ ఏవైతున్నాయో వాటి మీద సమగ్రమైన విచారణ జరిపినాం. అన్ని హాస్పిటల్ యొక్క ఆ రిపోర్ట్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. పద్ధతిని మార్చుకోమని చెప్పి హెచ్చరించడం, ఇంకా పద్ధతి మార్చుకోకపోతే తప్పకుండా ఈ విధుల నుంచి తప్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఒకటి హాస్పిటల్కి వేసినాం, ఇంకా మళ్ళీ రేపు ఎల్లుండో రిపోర్ట్స్ తర్వాత మళ్ళీ ఒకటి రెండు హాస్పిటల్ మీద వేస్తాం. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రైవేట్ యజమాన్యాలకి, దయచేసి పద్ధతి మార్చుకోండి. ఇది కాదు డబ్బులు సంపాదించుకోవడానికి, ఇది కాదు ప్రజలు బ్లాక్మెయిల్ చేయడానికి, ఇది కాదు సందర్భం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ అన్ని హాస్పిటల్ కాదు, కొన్ని హాస్పిటల్ వల్ల ఇలా మనం బదనామవుతా ఉన్నాం కాబట్టి దయచేసి ఆ పద్ధతి చేద్దని చెప్పి కోరుతా ఉన్నాం. పేషెంట్స్ కానీ పేషెంట్స్ అనేటువంటి అటెండెన్స్ కానీ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా మేము సరిచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా వాళ్ళకు హామీ ఇస్తూ ఉన్నాం. దీని రెండవ అంశం ఏంటంటే అతి భయంకరమైన అంశం ఏంటంటే ఎప్పుడైనా మనిషికి ఏదైనా జ్వరం వస్తానో ఏదైనా ఆపదుంటనో ఆరోగ్యకరమైన సమస్యలు ఉంటే కుటుంబ సభ్యులు మంచం కాడ ఉండి వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తారు. జ్వరం రోజు ఒక మనిషి చొప్పున, రెండులకు ఒక మనిషి చొప్పున మారుకుంటా ధైర్యాన్ని ఇస్తారు. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత నీ వాళ్ళు ఎవ్వరు కూడా నీ మంచం దగ్గర ఉండరు, నీకు ఓదార్చే వాళ్ళు ఉండరు, నీ దగ్గర ఉండేది కేవలం డాక్టర్ మాత్రమే, నీ దగ్గర ఉండేది కేవలం నర్సు మాత్రమే, మా ఎంప్లాయీస్ మాత్రమే తప్ప వేరే వాళ్ళు లేరు. దాంతో కూడా భయపడతా ఉన్నారు. అంటే ఎవరు లేకపోవడం వల్ల అయ్యో నేను గింతనేనా, నేను చచ్చిపోతే గింత ఒంటరివన్న అయిపోతా అని చెప్పి కొద్దిమంది ఆ బెంగటిల్లి భయంతో కొంతమంది చనిపోతూ ఉన్నారు. దయచేసి పేషెంట్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆక్సిజన్ ఎంత అవసరం ఉందో అంత సప్లై చేస్తూ ఉన్నారు. ఆక్సిజన్ ఎక్కడ కొరత లేదు. ప్రభుత్వ పరంగా ఎన్ని హాస్పిటల్ అయితే గుర్తించి 10,000 బెడ్లకు సరిపడే ఆక్సిజన్ సప్లై చేసామో ఎక్కడ కూడా ఆక్సిజన్కి ఇబ్బంది లేదు. కానీ నీకు ఆక్సిజన్ పెట్టినప్పటికి కూడా నువ్వు రోగం ముదిరిన తర్వాత వచ్చినప్పుడు ఆ లంగ్కి ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ ఉండదు. ఆ తీసుకున్న ఆక్సిజన్ కూడా బాడీకి సప్లై చేసే కెపాసిటీ ఉండక చనిపోతూ ఉన్నారు. ఒక మాట చెప్పంటే ఆ లంగ్ ఏదో స్పాంజిలాగా ఉండనో అది రాయి గడ్డగట్టేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి దాని ద్వారానే నీకు ఆక్సిజన్ రాదు తప్ప ఆక్సిజన్ సిలిండర్ నుంచి రాలేదని ఆక్సిజన్ సరఫరా అవుతలే అని చెప్పి ఏది చెప్తారో అది తప్పు. మా డాక్టర్లంతా కూడా దాన్ని నిర్ధారించారు. ఈ ఆక్సిజన్ పెట్టినప్పటికి కూడా 1 నిమిషానికి 6 లీటర్ల ఆక్సిజన్, 1 నిమిషానికి 60 లీటర్ల ఆక్సిజన్ కూడా పంపించేటువంటి కెపాసిటీ ఉంటుంది మన దగ్గర. కానీ 60 లీటర్లు పంపించినా ఆ లంగ్ కనుక కెపాసిటీ లేనప్పుడు అది నిష్ప్రయోజనంగా ఉన్నట్టుగా మా నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అన్ని హాస్పిటళ్ళల్లో కూడా ఇవాళ మందుల కొరత లేదు, డాక్టర్లకు కొరత లేదు, ఆక్సిజన్ కొరత లేదు. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో దాన్ని వాడుకునే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నా. నేను మళ్ళీ దీంతో పాటుగా కొన్ని పెరిఫెరల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి వైద్య కళాశాలలే కాకుండా కొన్ని పెరిఫెరల్లో ఉన్నటువంటి వైద్య కళాశాలలు ప్రైవేట్లో కూడా మేము ఆల్రెడీ తీసుకొని వాళ్ళని పేషెంట్స్ పెడతా ఉన్నాం. ఇవాళ మెదక్ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో ఒకటి ఉన్నది ఆర్వీఎం, అదేవిధంగా ఎంఎన్ఆర్ హాస్పిటల్ ఉన్నది, ఇక్కడ మమత హాస్పిటల్ తీసుకున్నాం, మల్లారెడ్డి గారు హాస్పిటల్ తీసుకున్నాం, కామినేని తీసుకున్నాం, ఇంకా అవసరం పడి తీసుకుంటాం. బెడ్లకు కొరత లేదు, ఐసీయూలకు కొరత లేదు, అదేవిధంగా
వెంటిలేటర్ కూడా కొరత లేదు. నాకు తెలిసి వెంటిలేటర్ అవసరం అనేది చాలా తక్కువ కాబట్టి మీరు ఆ ఫెసిలిటీని వాడుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ పోగానే ఏదో అక్కడ ఏదో బత్తరు, గవర్నమెంట్ హాస్పిటల్ రాగానే చనిపోతారు అనే మాట వచ్చి శుద్ధ తప్పు. ఎక్కడైనా అక్కడ కూడా మనకు ముదిరిన తర్వాత చనిపోతూ ఉన్నారు, ఇక్కడైనా అదే చనిపోతూ ఉన్నారు. ఇంకా బాధాకరమైనది ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సీరియస్గా ఉన్న పేషెంట్ ఎవరైతే ప్రైవేట్కి పోతూ ఉన్నారో వాళ్ళు తీసుకోవట్లేదు. మీరు గాంధీకి పోండి అని చెప్తూ ఉన్నారు. అంటే ఇక ఈయన చనిపోతాడు, ఈయన ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయినాయి, ఈయన బతకట్లేడు అని కనుక అంటే వాళ్ళు గాంధీకి పంపుతాను. కొన్ని కొన్ని సందర్భాల్లో అర్ధాంతరంగా కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో పేషెంట్ని ఇక చనిపోతానని తెలియగానే మా దగ్గర పంపిస్తాను. కొన్ని కొన్ని సందర్భాల్లో డబ్బులు లేకపోతే మీరు డబ్బులు లేవు కాబట్టి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పంపమని చెప్పి పంపుతాను. ఎంత బాధాకరమైందంటే మనిషి కదిలితే కూడా చనిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనిషి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు మనిషి చనిపో కొంచెం కదిలితే కూడా చనిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి అట్లాంటి పని కూడా చేద్దామని చెప్పి కోరుతా ఉన్నాం మేము. పేషెంట్కి పల్స్ ఆక్సిమీటర్ల ద్వారా మీరు ఎప్పటికప్పుడు మీరు మాటల ద్వారా ఎప్పటికప్పుడు ఆయన ఆక్సిజన్ లెవెల్స్ కనుక్కొని ఆయన చనిపోయే లెవెల్ ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేదని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా చివరగా ప్రజలందరికీ కూడా మళ్ళీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ పరంగా ఏ జిల్లాకు ఆ జిల్లా మా మంత్రుల ఆధ్వర్యంలో మా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇవాళ ట్రీట్మెంటే కాకుండా హోమ్ ఐసోలేషన్ కాకుండా గవర్నమెంట్ ఐసోలేషన్ కేంద్రాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ ఎప్పటికప్పుడు మాట చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఎట్లయితే మనకు కొన్ని హాస్పిటల్ ఆయుర్వేద హాస్పిటల్ కావచ్చు, హోమియోపతి హాస్పిటల్ కావచ్చు, నేచర్ క్యూర్ హాస్పిటల్ కావచ్చు, ఎట్లయితే మనం ఐసోలేషన్ కేంద్రాలు పెట్టుకున్నాం జిల్లాలలో కూడా మా కలెక్టర్లు డిఎంహెచ్ఓల ఆధ్వర్యంలో ఐసోలేషన్ కేంద్రాలు పెట్టుకొని ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరికైతే చిన్న చిన్న రూములలో 10-10 మంది ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మేము భావించుకొని వాళ్ళకు కూడా మేము ఐసోలేషన్ కేంద్రాలు పెట్టి చేసుకుంటా ఉన్నాం. నాకు తెలిసి కొంత కిట్లు గ్రామస్థాయిలో ఎవరి వరకు కూడా పోయినాయి కాబట్టి, టెస్టింగ్ కిట్ గ్రామస్థాయి వరకు కూడా పోయినాయి కాబట్టి 10 నిమిషాల్లోనే ఆ టెస్ట్ రిపోర్ట్ వస్తూ ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. నేను కొంతమంది ప్రజలు భయపడిపోయి కూడా నాకుందేమో నాకుందేమో అని చెప్పి సెంటర్లకు వస్తుంది, అట్లాంటి పని చేయకండి. ఒకవేళ మీకు నిర్ధారణ పరీక్షలు కావాలంటే ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోకండి, ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉంటాయి, మీరు చేపియండి. తప్పకుండా 24 గంటల్లో మీకు టెస్ట్ రిపోర్ట్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు కేవలం సిమ్టమ్స్ ఉన్న వాళ్లకు ర్యాపిడ్ టెస్ట్ చేయడం ద్వారా తొందరగా ఐడెంటిఫై, తొందరగా ట్రీట్మెంట్ వచ్చే ఆస్కారం ఉంటుంది, వాళ్ళ లాభం జరిగే ఆస్కారం ఉంటుంది. ఎవరికైతే అసలే లక్షణాలు లేవో వాళ్ళందరూ ఈ ర్యాపిడ్ టెస్ట్ల కోసం వచ్చి నిజమైన పేషెంట్కి అందకుండా చేయొద్దని, మీరు అవసరమైతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోమని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ టెస్టుల విషయంలో దాదాపు ఇప్పటికే 5 లక్షల పైన టెస్టులు జరిగినాయి. ఎన్ని లక్షల టెస్టులు అయినా చేయండి, తొందరగా ఐడెంటిఫై చేయండి, తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వండి, ఒక మనిషిని కూడా పోకుండా కాపాడమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మాకు అన్ని రకాల డబ్బులు సమకూర్చి అన్ని రకాల నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని ఇచ్చి మేము ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ప్రజలు అనవసరమైన వార్తల్ని నమ్మకుండా ప్రజలు ప్రభుత్వపరమైన వైద్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పి బాగు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. యాక్చువల్గా మన వైద్యుల మీద ఇవన్నీ పక్కకు పెడితే మందుల కోసమే ఖర్చు మాత్రం ఇదే డెక్సామిథాజాల్, మీకు ఎస్సీకు ట్యాబ్లెట్లు, ఆక్సిజను, ఇవన్నీ చిన్న చిన్న ఖర్చుతో కూడుకున్న ట్యాబ్లెట్లు. తప్పకుండా ఉంటాయి, తప్పకుండా తీసుకుంటాం. మేము నిన్న నుంచి స్టార్ట్ చేసినాం, చేయాల్సిందే. మన ప్రపంచంలో ఎక్కడైనా చూసినాం మనం, నాకు తెలిసి ఇక్కడ కూడా ఎక్కడైతే బాగా పెరిగిందో అక్కడ తగ్గుముఖం పట్టే ఆస్కారం ఉంది, ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ పెరిగేటువంటి ఆస్కారం ఉంది. మొన్నటి వరకు మనకు జిహెచ్ఎంసీలోనే 80% పైన ఉండే కేసులు, ఇవాళ జిల్లాలకు పోయింది, తాలూకాలకు పోయింది ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత, కాబట్టి అక్కడ కేసులు పెరుగుతున్నాయి, ఇక్కడ కొంచెం తక్కువైంది. ఇప్పటికే 56 పేజీలు అయిన ఉంటుంది మరి బులెటిన్ ఇస్తారు. ఇస్తాం అన్ని ఇస్తాం. ఇప్పుడు
యాక్చువల్గా చనిపోయింది ఒక గాంధీలో చనిపోతారా ప్రైవేట్ హాస్పిటల్ ఉంటారు అంటే ఎవరెవరైతే హాస్పిటల్ వాళ్ళు కోవిడ్తో చనిపోయారని చెప్తారో వాళ్ళు మేము రిపోర్ట్ చేసుకుంటున్నాం చనిపోవడం ఒక గాంధీలు ఎక్కడ చనిపోరు నేను చెప్తే కదా గాంధీకి కొంత ఏరియా ఉంటుంది అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ కూడా వస్తాయి అక్కడికి గాంధీలో ఇప్పటికీ డయాలసిస్ నడుస్తుంది ఒక వింగ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే డయాలసిస్ పేషెంట్లు కోవిడ్ ఇన్ఫెక్ట్ వైరస్ సోకిందో వాళ్ళందరికీ ఇక్కడనే డయాలసిస్ నడుస్తుంది తర్వాత కోవిడ్ ఇన్ఫెక్ట్ అయినటువంటి మహిళలు కూడా డెలివరీస్ కోసం ఇక్కడే వస్తారు తర్వాత జనరల్ కూడా ఇక్కడ అవన్నీ దీనికైనా పడుతూ ఉన్నాయి ఇంతకుముందు క్లారిఫై చేసినాం మేము ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉన్నాయి ఇస్తారు లెక్క బ్రేకప్ ఇస్తారు మా యాక్చువల్ దీంట్లో ఏముంది గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు గుండెపోటుతో చనిపోయినా వాళ్ళు ఇతర కారణాలతో చనిపోయినా కూడా కోవిడ్ కావచ్చనే అనుమానంతో మీరు చూస్తున్నారు ఇవాళ ఒకరు సూసైడ్ చేసుకుని చనిపోయారు అనుమానంతో డెడ్ బాడీ రాణిస్తలేరు కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే డెడ్ బాడీ ఊళ్ళోకి వచ్చినంత మాత్రాన డెడ్ బాడీ మన ఊళ్ళో శ్మశాన పడక ఖననం చేసినంత మాత్రాన వైరస్ సోకుతున్నటువంటి ఆ భావన ఉండొద్దు ఇప్పుడు సన్నద్ధనాలు మనం చేస్తున్నాం సపోజ్ సన్నద్ధనాలు ప్రజలు లేరా మనం ఇంకొకటి చేస్తాం అక్కడ ప్రజలు ఉండరా ఇంకా తప్పు మేమేమంటున్నామంటే మనిషి చనిపోయిన ఇప్పుడున్న పరిస్థితి చనిపోయినప్పుడు ఏ మనిషి చనిపోయినా కూడా కోవిడే అంటాను డెడ్ బాడీ తీసుకుపోతలేరు ఒకటి డెడ్ బాడీ చూడడానికి వస్తలేరు రెండు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం డెడ్ బాడీస్ కూడా తీసుకుపోని పరిస్థితి ఉండద్దు రావాలి మంచిగా ఇప్పుడు డెడ్ బాడీ తీసుకొచ్చాడు మనిషి కాదా ఇప్పుడు మా డాక్టర్ చూస్తలేడా మా నర్స్ చూస్తలేదా ఆ డెడ్ బాడీ ప్యాక్ చేస్తుండడు మా మనుషులు కాదా ఆ డెడ్ బాడీ రేపు మీకు అప్పచెప్పడం మనుషులు కాదా వాళ్ళకు లేని ఇన్ఫెక్షన్ మా ఇక్కడ వస్తుంది చెప్పండి అట్లా తప్పు ఇస్తారు అట్లా మేము ఇక్కడ డబ్బులు కట్టకపోతే ఇవన్నీ సందర్భం ఉండొచ్చు అంతే తప్ప అట్లా లేదు ఇక్కడ 1350 బెడ్లు యాక్చువల్గా లేదు స్టాఫ్ ఉన్నారు అందరు ఉన్నారు తీసుకుంటున్నారు పెరుగుతున్నది రోజు రోజుకి నాకు తెలిసి ఇంకొక 5-6 రోజుల్లో దాదాపు 1000 మంది పేషెంట్లు వస్తారు ఇప్పుడు యాక్చువల్గా 170 చిల్లర ఉన్నారు చెప్తా ఓకేనా